సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన భారత్ బచావో కార్యక్రమానికి లక్ష్మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీజేపీకో హటావో, దేశ్ కా బచావ్ అని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ పాలనలో ప్రజలు అనేక రకాల అణచివేతలకు గురవుతున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దుయ్యబట్టారు. భారత్ బచావ్ కార్యక్రమానికి మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా ఇసుక రాలనంత మంది ఈ సభకు విచ్చేసి వాళ్ళ యొక్క మద్దతును తీసుకొచ్చారు. ఏదైతే మరి కాంగ్రెస్ గుర్తుమారం చేస్తానని మోడీ గారు అన్నారో ఆ మాటకు మరి ఈరోజు వచ్చిన ప్రజలు ఏ రకంగా మోడీ గారికి సమాధానం చెప్పిండ్రు అనేది ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీని మరి ఏదైతే ముక్తి చేస్తానని మాట్లాడిన మోడీ గారు అది అసాధ్యమని ఈరోజు సభతో తేలిపోయింది. ప్రజలందరూ కూడా ఈ 6 ఏళ్ల పాలనలో మోడీ గారి పరిపాలన బీజేపీ పరిపాలనలో ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని గద్దె నింపడానికి మరి అన్ని వర్గాల వాళ్ళు సమాన హక్కులు పొందడానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ 29 రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారనేది నిత్య సత్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ హాజరు కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.